ఇప్పుడు ఈ సర్ఫ్ వేయాలి ఈ బట్టలకి ఈ బట్టలకి సర్ఫ్ వేసుడు కూడా దండగనే ఇంత వీడినా సరిపోతాయి ఏమేమి అంటించుకుంటారో ఏమో ఏడేడనో అరుగుల మీద కూర్చుంటారు చెక్కేస్తా అబ్బా ఇవన్నీ ఇంతగా వెండి వాడేస్తేగా ఇదేంటిది అయ్యో ఇది మా ఆయన ఇది సపరేట్గా వెండితే నేను అబ్బా ఇప్పుడు చేతులతో విండాలా ఇప్పుడు వీటిని కాళ్ళతో నొక్కేస్తే అయిపోతుంది ఇట్లాంటి బట్టలు ఈ దునియా మీద ఎవరైనా వేసుకుంటారో వేసుకోవట్లేరో ఇట్లాంటి మోడల్స్ ఇంకా ఈ మనుషులు పాతకాలం మనుషులు ఇవే బట్టలు పట్టుకొని ఎలాడుతూ ఉంటారు వీటికన్నా మసి బట్టలు నయ్యం చేతితో విండుకుని కాళ్ళతో దొక్కుడు నయ్యం ఈ బట్టలు అయితే మసి బట్టలు ఉన్నావు రే ఇంట్లో ఏం చేస్తున్నావు ఇంట్లో నువ్వు అవతారం చూస్తుందా భాగవతం ఆడుతున్నారు పారటు పెద్దగానే ఉన్నదా చూసినావే మీ ఆమె భాగవతము ఏమైనా బట్టలు వింటుందిగా ఆమె బట్టలు వింటుడు కాదు ఆమె బట్టలు ఏ తీరు గుతుకుతున్నది ఏమొత్తుకుతున్నది ఆమె ఎట్లా వింతున్నది ఆమె ఓగేమేంది వందనమేంది నేనేమన్నా అంటేనేమో నేను అగ్గి మీద గుగ్గి అంటాను నన్ను అంటారు ఆనమొగులు అవుతుందని రాత్రి మాత్రం పింతుందేమో గంతేనాయనా ఆనమొగులు అన్న కానీ పిడుగన్న వాడనాయా పిండుడేంది అంటున్నా ఆనకాలం పూట ఆర్తయా ఎంతయా మన్ను వాడుతుందా నాకు సంబంధమే లేదు కానీ ఒగరినొగలెక్క చూడొద్దంట అని చెప్తున్నాను గంటే చెప్తున్నా కానీ ఇంకా వేరేదే మనం ముచ్చట చెప్తున్నా ఆగ చూడు పిండే తరిక చూడు దగ్గర పోయి చూడుకోను కంచం ఒక్కటే అందరం వండుకున్నది ఒకటే కూడి తింటున్నాం ఆ బట్టలన్నీ ఒకదాన్ని ఉతుకోవచ్చు కదరా అయితే చూడు అలాగ అలాగేసింది నేను ఇక్కడికి చెప్తే నీకు కనబడదు కదా నువ్వు చూడుపో బకెట్లు ఏమున్నాయో ఎట్లా వింతున్నదో ఎవరి బట్టలు ఏడున్నాయో చూడుపోవాను ఏం లేదు ఆయన నా బట్టలు అయితే మంచిగా ఆసనం వచ్చేటట్టు మంచిగా చేసి వింతుంది ఇస్తే గుట్టగొట్టి పెడుతుంది ఆమె నీ మంచిగానే వింతుందా ఆసన గమగం మల్లెపూల ఆసనం వచ్చేది ఏందో ఆఖరికి వేసేది వేసుకుంటారు నేను ఇగో చెమట వాసన రానున్నాయి ఎట్లనన్నా మురికుండదని బురుదుండదు నేను అంటలేను అది కానీ నా కళ్ళల పడ్డది ఇన్ని దినాలు ఎట్లా ఉతికిందో ఏమొతికిందో నేను చూడలేను ఎలా నా కళ్ళల పడ్డది ఈ బట్టల నేను పేయి మీద వేసుకుంటున్నా అరే ఈ తువ్వాలు నెత్తి మీద కప్పుకుంటా ఆమె చూడు ఏ రకంగా ఉతుకుతున్నదో దగ్గరికి పోయి చూడవా నేను అంటలే అబద్ధం అంటలే పోయి దగ్గరికి పోయి చూడు గిట్లే చూస్తాను అన్న అవుల లేకపోతే గిన్నెలు వేసుకొని తింటాంరా అన్నము ఉట్టి బండల మీద వేసుకొని తింటాంరా అవి కూడా గంతేరా బట్టబాత కూడా ఓగనం ఉంటేనే మంచిది నా కళ్ళల పడ్డది నీ ఇన్ని దినాలు నేను చూడు సరే నేను పోయి చూస్తా ఇప్పుడు ఏం వింటున్నాయి నువ్వు ఏం వింటున్నాను కనబడతా బట్టలు వింటున్నా ఆయన కోపం అవుతుండు ఎందుకు కోపం అయితే బట్టలు వింటాడు కోపం అవుతారా ఆయన కోపం అవుతుండు మంచిగా విండి అమ్మ నువ్వు బట్టలు వింటాడు కోపం అవుతారా మంచి కాకపోతే ఇంకెట్లా వింటున్నా బకెట్లు వేసా కదా వింటున్నా మీ దగ్గర ఏమన్నా ఫ్రంట్ లోడు టాప్ లోడు వాషింగ్ మిషన్లు ఉన్నాయా అవే గతుండే కదా మన దగ్గర ఉన్నాయి గవ్వే బకెట్లు గవ్వే మగ్గులు మంచిగా విండి అమ్మ నీకు దండం పెడతా అస్సలే నేను ఇరిటేషన్ తో పని చేసుకుంటున్నా నువ్వు వచ్చిన నేను ఇంటర్వ్యూ చేసి మీ టూత్ పేస్ట్ ఉప్పు ఉందా మీ ఇంట్లో పప్పు ఉందా మీ సబ్బుల సర్ఫ్ ఉందా ఇవన్నీ మాటలు మాట్లాడు అసలే సరస్వతి నాట్యం చేస్తుంటే నీ నాలుక మీద గంత పెద్ద మాట్లాడు కానీ మా నాయన మంచి ఉతికేనా వాడి ముఖం చూసుడు కాదయా నువ్వు ఆమెను బకెట్లకి వెళ్ళి దించి ఆ బకెట్లు ఏమున్నాయో చూడు కాళ్ళతోని పస్స పస్స దొక్కుతున్నదే నా బట్టలు అవి ఏమన్నా ఇంతనన్నా ఇంత గర్వమంగమా ఈడికే ఇట్లా లోకం కొట్టుకుపోతున్నది ఏం చేయనికనే పెద్ద మనుషులు అనేది ఇది బుద్ధి లేదా కొంచెమన్నా నేను ఎంతగానం చెప్పాలి చెప్పు నువ్వు చెప్పవా చూస్తాను నువ్వు దిగే చూద్దాం ఎవరి బట్టలు తొక్కుతున్నా అలా చూస్తుంది దిగే నువ్వు ఏయ్ అరవకు నా మీద ఏం అరవగా నువ్వు దిగు మెల్లగా మాట్లాడు మరి చూడు వాయమ్మ ఇది మా నాయన పంచే కానీ వచ్చి అంత మట్ట అంటించుకొని వస్తే ఆడి అరుగుల మీద కూర్చొని మరకలు అంటించుకుంటే గిట్లో విండకపోతే ఇంకెట్లా విండుతారు మరకలు ఎట్లా పోతాయి అట్లా కాదే పెద్ద మంచి బట్టలు చూసి విండాలి కానీ మరి మొత్తం గిట్లా వింటుంది పెద్ద మంచి బట్టలను కళ్ళకద్దుకొని విన్నారు కదా మరకలు అయితే ఉంటాయి కదా మళ్ళీ మంచిగా విండకపోతే అదొక బాధ
మంచిగా విండు కాదే నువ్వు మనువోజు విండాడు వింటున్నావు కాళ్ళతో తొక్కుతున్నావు నీకేమన్నా మనసుంది అదే నీకు నేను కాళ్ళతో విండుతున్నాను అంత బాధపడుతున్నావు మరి నేను చేతులతో చేసిన వంట ఎట్లా తింటారు వంటకు దీనికి ఏం సంబంధమే నిన్నటిదాకా శేన్కాడ పని చేసి చేసి నా చేతులు మొత్తం ఎట్లయినాయి చూడు సబ్బు ముట్టుకుంటే మండుతుంది అందుకనే నేను కాళ్ళతో తొక్కుతున్నా గాయంత మాత్రం అర్థం చేసుకోకుండా మాట్లాడతారు ఎందుకు నేను మన కాలి గుసుటున్నాను ఆ రోజు ఇంట్లో ఒక్కరన్న ఇంత సాయం చేయరు అట్లా కాదే నువ్వు దండం పెడితే మా నాయన బట్టలు నేను విండుకుంటా నేను అట్లా దొక్కకు మొత్తం నాకు మనసు అంత ఖరాబ్ ఖరాబ్ చేయకు నువ్వు నీ నాయన కాడికి ఎందుకు విండుతావు మరి నా బట్టలు కూడా విండు అట్లనే నేను వేరే పనన్నా చేసుకుంటా నీ ఎందుకు వింతనే నేను మరి మీ నాయన ఎట్లా విండుతావు అరే నీ నువ్వు విండుకోయే అమ్మా నువ్వు సీరల్ జాకెట్లు లంగాలు నీకు నాకు చేత కాకున్నా బాధ లేదు కానీ మీ నాయనకైతే చేసి పెడతావు నేను ఎటన్నా పోని ఎట్లా పోని గంగలో పోని मन ఇక రావు నువ్వు నా చేతులకి జన్మల రావు నువ్వు నువ్వు అస్సలు మారవు నీ చేతుల కాలాలకు వచ్చుడు కాదే ఎందుకు చెప్పు నీట చేస్తున్నావు నిన్ను మీ నాయన ఇంకా మెచ్చుకొని మెడల మీద వేసుకుంటే ఆకాశానికి ఎగురుతుంటువేమో ఇంత దిట్టంగా ఇంత కొట్టంగానే ఇంత పాట పాడుతున్నావు ఇక నువ్వు మారవు నువ్వు సుధ్రాయించవు అసలు నాకు దొరక అట్లా కాదే బట్టలు అన్ని వింతనే చీకటైన కానీ చీర లంగా జాకెట్ అన్ని వింతనే నువ్వు అట్లా ఒలరకే గలీజోడాదే గల్లి గలీజ్గాడు అయినా తండ్రి కొడుకునే నేను ఆ తనకు బాబా బాబా బా ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకు అనే సామెతనే నువ్వు ఇట్లా తీసుకొచ్చినావు నాన్న బంగారుకొండ హ్యాట్స్ ఆఫ్ నీకు తీటి కొడుతున్నావేంది నువ్వు దేవుని పెళ్లిలో భరత అనుకుంటున్నావా నిన్ను కొడితే మీ నాయన కొడు కదా ఇదంతా కాదే నీతో నోరుడు మా నాయన నేనే వినుకుంటా పాట అరే మా నాయన నేను నిండితే ఇడిపే మామయ్య నేను వినుతా అరే ఇడిపే నువ్వు నాకు అర్థం నువ్వు వదులుతావా లేదా ఇన్ని రోజులు నేను విండిందంతా పోయిందా ఇప్పుడు నువ్వు వచ్చి విండుతా విండుతా అని ఉరుకులాడుతున్నా లేవు ఇక్కడే విన్నట్టు నువ్వు రోజులా ఇద్దరు మొగోళ్ళం ఉండే అమ్మా అమ్మ అని ఏడు ఒకరు అమ్మ ఏడున్నది అమ్మ ఉన్నది అయ్యా అయ్యా అని ఏడుగు నేను ఉన్నా కదా కళ్ళ ముందలు ఇక్కడ నువ్వు కుక్క వరికినట్టే వరికింది ఆ మొలామన్న పెట్టుకోరా మనిషి పనులు ఈసము చిన్నగా పడది ఏమిందమ్మా నేనేం చెప్పినరా భాగవతం చూడు ఆమె చూడు అంటే కాళ్ళతో దొక్కుతున్నది నేను వద్దు అలా ఉండమని ఉంటామ్మా నా గురించి మీరు కొట్లాడుకోండి మీ ఇద్దరు బట్టలు ఇగో నేను చెప్పేది నీకు చిన్నదానిమైన దండం పెట్టి చెప్తాను నేను చెప్పేది మీరు ఇద్దరు అలాగుంటుంది నా బట్టలు నాకేం బరువు కాదు గేందో అక్కడ ఆగుదికొయిన తనో బాయికొయిన తనో నేను ఏమన్నా ఉతుక్కొని వస్తా కానీ నన్ను ఇట్లా బాధ పెట్టకుండా అమ్మా మీకు పుణ్యం కాదు మీరు చిన్నవాళ్ళు మీ కాళ్ళకు దండం పెట్టనేను ఎందుకంటే నా చావటికి నిన్ను కొరుకుతున్నది కరా పోరి ఏం చెప్పాలి మామయ్య నిన్న మొన్న కుస్మల్ గోసి గోసి నా చేతులంతా పొక్కినాయి మామయ్య ఆ సబ్బు పట్టుకుంటే చేతులు మండుతాయి అని కాలుతో దొక్కు దానికి ఇంత పెద్ద రాద్దంతం చేస్తుండే నేనే కాదమ్మా ఆయన చేసుడు నేనే చెప్పిన పిలిచి నా బట్టలు కాళ్ళతోని తొక్కకమ్మా నేను నువ్వు ఉతకకున్నా సరే నీళ్ళల్లో అద్దె ఇట్లా తీసేయి నాకేం సోకులు లేవు నా మల్లెపూలు లేక నాకు బట్టలు కావాలని సోకు లేదు నా బజార్లో తిరిగా నేను ఎడికన్నా నేను లగ్గాలకు పోతున్నా ఇంటికన్నా పోతున్నా ఇంత కార్యాలకు పోతున్నా నా బట్టలు ఏదో ఇట్లా మాసిపోయినట్టున్నా చాలు నేను తిరిగేదే మంటలా కొండపోయి నువ్వు కాళ్ళతో తొక్కుతుంటే నాకు చూడ ఘోరం ఉన్నది అంటారా ఆ పోరానికి చెప్పిన అని పట్టుకొని నువ్వు భుజం కొరికినామంటే రేపు పొద్దుగాల నువ్వు ఇంకేం చేస్తావా అంటున్నా మీరు కొట్లాడకుండా అమ్మా నా కోసానికి మీరు కొట్లాడకండి అని చెప్తున్నా నువ్వు ఇక రావే నేను ఏమంటున్నా అంటే అరే నేను ఒక్కనిరా నేను వచ్చిన ఒక్కనే పోయిండు ఒక మీరు మంచిగా ఉండాలి మీరు నలుగురు అక్కడ నన్ను మంచిగా చూసుకోండి అంటున్నా
తీసుకుపోయి గట్లా ఉతుకుతుంటే ఇంకా నేను ఏం చేయాలి? రేపు పొద్దుగాల ఇదే ముచ్చటేమనుకని చెప్తే ఇంటుండొచ్చున ఇది ఇక్కడ పక్కకేస్తాను. అక్కడ చూసినా చూసినామా బాయ్ ఉతుకుడే కాదు అక్కడ ఆరేసుడు కూడా నా అంగి నా పంచ ఒకది కారేస్తున్నది మీ ఆమె బట్టలు నీ లుంగి నీ బని ఒకది కారేస్తున్నది గిదేనా నాకేమన్నా గజ్జి తలిగిందా నాకేమన్నా పెద్ద రోగం కూసున్నదా నేను ఇప్పుడే పోతున్నా బట్టల్లో ఒంటికి రండుకుపోతున్నాను నేను ఇప్పుడు నన్ను ఇప్పుడే అలాగే నీ శ్వాసన వస్తున్నది అక్కడ వేసిండ్రు అలాగే అంటే నేను ఒప్పుకుంటారా దానికి కానీ నాకేం లేదు కదరా మీకన్నా బందోబస్తున్నా మీకన్నా ఎక్కువ పని చేస్తున్నా నేను చేయనుకాడ అన్ని సగలు ఇదాలు అరుచుకొని వస్తున్నా నేను నీలే మీ లేక మనిషినే కదరా దాన్ని అలాగలాగా చేసు నేను మొన్న అట్లనే కరా నీకు చెప్పకూడదు కానీ మొన్న కూడా ఒకనాడు ఉసుక పోసి ఉతికి ఈమె కూడా తెలవాలి అమ్మ కొడల మీకు వస్తున్నా మీ పంచండి వస్తుంది చూసినావా అనేది అనుకుంటేనే కుచ్చేది కుచ్చుతుంది అమ్మ మొన్నట్లనే ఉసుక పోసో నువ్వు రాళ్ళేసో ఉతికినట్టు నువ్వు కొడితే బండ కొడితే మొత్తం సూర సూర ఏంది పొక్కలు పొక్కలు పడ్డది దోతి నేనేమనుకున్నా నేను బీడి తాగేటోని కాదు ఇంత సిగరెట్ తాగేటోని కాదు నా పొక్కలు పడ్డది అననీకే దోతి నా పొక్కలు పడుతుండొచ్చు అయినట నేను మంచిగా చూసుకుంటా మళ్ళీ పువ్వులు దాన్ని కొండపోయి బండకేసి ఉతికి నేనేం దబ్బా కుక్కలు కొరికినాయా లేకుంటే సీమలను కొరికినాయి ఏం కొరికినాయో ఇవన్నీ అనాలంటే నేను సపోర్ట్ కుక్కను చూడ కానీ ఇప్పుడు ఈమెం చేసింది మొన్న కూడా విసుకేసి ఉతికింది మరకలంటేనే మామయ్య మీరు ఉతకకున్నా మంచిది నేను బట్టల్లో అక్కడ ఆగుపోయినప్పుడు బావి పోయినప్పుడు ఉతికి అంటే వేసుకుంటే ఆగుపంటి నీళ్ళు ఉన్నాయి ఆ చెరువు పంటి నీళ్ళు ఉన్నాయి అన్నీ ఆ బలరు మసలి తాన అన్నీ నేను స్నానం చేస్తే అన్న ఉతికేసుకుంటా బోరింగ్ కానన్న ఉతికేసుకుంటా కానీ నాయి ముట్టకుండి ఇట్లా నన్ను అలాగే చేయకుండి ఓమ్మ నీకు దండం పెట్టి చెప్తున్నా చిన్నదనం నువ్వు నన్ను ఇట్లా అలాగ అలాగ చేసి చూడకుండి మీకు అలాగ చేస్తలే నేను అన్నిట్లకి వెళ్ళి తీసి పెడుతున్నా నాకు తక్కువైనా మీకు మంచిగా చూసుకుంటున్నా నేను మొన్ననే ఏం చెప్పినా దావకాన కొండ అంటాను పోయి వచ్చిండ్రు మళ్ళీ వండి రేపటి ఎల్లుండి వండి నేను వద్దంటలే కానీ మళ్ళా అరే నేను చెప్పేది ఏనుంటాయా దావాఖాన్లకు పెట్టుకునుడే ఉన్నది నేను ఏమన్నా తక్కువ చేసిందా మీకు నాకెందుకు అలాగే చేస్తున్నారు అలాగే అలాగే చేయకుండా ఇదే చెప్తున్నాను నేను ఏ పెద్ద మనిషి అయినా కూడా మీరు కూడా చూడండి ఒయ్యా చూసేటోళ్ళు కూడా ఏ పెద్ద మనిషినైనా అలాగే చేయకండి ఏదో పంచనో పానం బాగాలేకుంటేనో అలాగే పెట్టినరంటే అది లెక్కున్నది మంచిగా ఉండగానే మనుషులను కూడా పోయి బట్టలు బాతలు తీసుకుపోయి అలాగ అలాగే ఎండేసుడు అలాగ అలాగే ఉతుకుడు వాళ్ళని కాళ్ళతో తొక్కుడు ఇట్లా చేస్తే పూర్తిగా దగ్గర అవుతుంది ఉన్న ఇగో ముసలిపానాలను మంచిగా చూసుకోండి అంటే అని చెప్తున్నాను నేను చూసేటోళ్ళకి కూడా ముసలిపానాలను మంచిగా చూసుకోండి ఒక్క మాట అంటే వాడు చిన్నపిల్లలు లేక జర పెద్ద ఏజ్ అయినాక చిన్నపిల్లలు లేక అవుతుంటారు గదే లేకుంటుంది అందరి అంటున్నా మీరు జర నాది ఉతకకున్నా సరే కానీ మీరు మంచిగా నా ఎలాగే సలాగే పెట్టకండి ఏమంటున్నా ఏమమ్మా ఒక లెక్కతో ఉండండి నన్ను కండ్లు కప్పి ఇంకో పని చేయకండి ఏమంటున్నా మీరు సపోర్ట్ దాకా చూసుకోకండి అక్కడ గంట గుర్తు వస్తుంది ఒత్తి పొండ్రి వీడియోలు వస్తాయి మా కొట్లాటలని అవును మొన్న ఇచ్చిన గోళీలు వేసుకున్నావా మరి మొన్న ఇచ్చిన గోళీలు వేసుకుని మళ్ళీ దావకన కుదామంటున్నావా ఇంత నన్న దిమాగ్ పనిచేస్తుందా నీకు పో వేసుకప్పా నడు